మూలిగే నక్క మీద తాటి పండు పడ్డం అంటే ఇదేనేమో. సిరియా అనవసరంగా అమెరికాకి వెళ్ళింది. సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ దళాల మీదన ఇరాన్ ప్రోత్సాహక తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు స్ట్రైక్స్ చేశారు, మిస్సైల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్. దానికి ప్రతిగా అమెరికా వెళ్ళి ఇరాన్ అండతో నడిచేటువంటి తీవ్రవాద సంస్థల మీదన అటాక్ చేసింది, వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేసింది. దానికి ప్రతిగా మళ్ళీ అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాల మీదన, అక్కడే సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ బేసిస్ మీదన సిరియాకు సంబంధించి సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ మద్దతుదారులైన గ్రూప్ అటాక్ చేసింది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరూ కలిసి ఇరాన్ ప్రోత్సాహకమైనటువంటి సిరియన్ దళాల మీదన దాడులు చేస్తున్నారు. అక్కడ సిరియాలో ప్రభుత్వమే ఉండదు. అటు రష్యా ప్రోత్సాహక బృందం ఒకటి, ఇజ్రాయెల్ ప్రోత్సాహక బృందం ఒకటి, అమెరికా ప్రోత్సాహక బృందం ఒకటి, గ్రూపులుగా విడిపోయి కొట్టుకు చస్తుంటారు ఒకళ్ళకొకళ్ళు. చివరికి ఆయా దేశాలు దాన్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకుని ఆడుకుంటున్నాయి. తాజాగా జరిగిన దాటి దానికి సజీవ సాక్ష్యం.